కథ చెప్పుకుందామా ఉగ్రసేనుడి మూలిక పూర్వం చందనపురం అనే పెద్ద ఊరిలో ఉగ్రసేనుడనే మహావీరుడుండేవాడు కత్తి యుద్ధంలో వాడికెదురు నిలవగలవాడు ఈ భూమి మీద లేడని పేరు ఎందరో వీరులు వచ్చి వాడిని సవాలు చేసి ఓడిపోతుండేవారు ఆ ఊళ్ళోనే మహానందుడనే యువకుడున్నాడు కత్తి యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించాలని చిన్నతనం నుంచి వాడికి మనసు కానీ ఎవరి దగ్గర చేరి ఎన్ని మెలుకువలు నేర్చుకున్నా ఆ విద్యను ఇంతవరకు తాను ఓడిపోవడమే తప్ప ఎప్పుడూ కానీ ఏ వీరుణ్ణి ఓడించలేకపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో బైరాగి ఒకడు ఒక రోజున మహానందుడింటి ముందు నిలబడి కడుపు నిండా అన్నం పెట్టిన వారికి ఎంత కష్టమైన కోరికైనా తీరుస్తాను అంటూ కేక పెట్టాడు ఆ కేక విని అంతవరకు ఎవరూ పట్టించుకోలేదు కానీ మహానందుడు మాత్రం ఇంటి బయటకు వచ్చి ఇతరుల కోర్కెలు తీర్చగలిగిన వాడికి కడుపు నిండా అన్నం దొరకదా అంటూ కుతూహలంగా నవ్వుతూ అడిగాడు దానికి బైరాగి మధుర ఫలాలివ్వగల చెట్టుకు గుక్కెడు నీళ్లు కావాలంటే మనిషే కదా ఆధారం మనిషి పళ్ళు చెయ్యలేడు చెట్టు నీళ్లు తెచ్చుకోలేదు మనుషుల్లో కొందరు చెట్లు లాంటి వాళ్ళుంటారు నేనలాంటి వాణ్ణి అన్నాడు మహానందుడు బైరాగి కడుపు నిండా అన్నం పెట్టి కత్తి యుద్ధంలో నన్ను మించిన వాళ్ళుండకూడదు అది నా కోరిక అన్నాడు బైరాగి వెంటనే జోలిలో నుంచి ఒక మూలిక తీసి మహానందుడికిచ్చి దీన్ని నమిలి మింగు నీలో కొత్త శక్తి వస్తుంది ఆ తరువాత ఒక్కసారికి ఒక మహావీరుణ్ణి కత్తి యుద్ధంలో ఎలాగో అలా ఓడించు అప్పటి నుంచి ఆ వీరుణ్ణి మించిన వాళ్లను తప్ప మిగతా అందరినీ అవలీలగా ఓడించగలుగుతావు అన్నాడు ఒకసారి ఉగ్రసేనుణ్ణి ఓడించగలిగితే కత్తి యుద్ధంలో ఉగ్రసేనుణ్ణి వారు లేరు కాబట్టి ఆ తరువాత నుంచి తనను ఓడించేవారే ఉండరని మహానందుడు అనుకున్నాడు కానీ మొదట ఉగ్రసేనుణ్ణి ఎలా బైరాగి మహానందుడి సందేహం విని నువ్వు స్వయం శక్తితో ఉగ్రసేనుణ్ణి ఒక్కసారి ఓడించగలిగితే వాడు మళ్లీ నిన్నోడించలేడు ఎలాగో అలా ఉగ్రసేనుణ్ణి ప్రలోభపెట్టి పెట్టి తనకు తానే ఒక్కసారి ఓడిపోయేలా చేశావో ఆ తరువాత నుంచి వాణ్ణి తప్ప ఇంకెవరినైనా నువ్వు ఓడించగలుగుతావు ఉగ్రసేనుణ్ణి సవాలు చేసి నువ్వే ఓడిపోయావో ఈ మూలిక నీకింకా పనిచేయదు అని చెప్పాడు ఉగ్రసేనుణ్ణి ఒక్కసారి ఓడిస్తే అటుపైన అందర్నీ ఓడించటం సాధ్యపడుతుందంటే నాకు నమ్మకం కలగటం లేదు అన్నాడు మహానందుడు బైరాగి నవ్వి మందైనా వరమైన నమ్మకంతోనే పనిచేస్తాయి ఒక్కసారి విజయం చవిచూచావంటే ఆ ఉత్సాహం నీలో కొత్త శక్తి పుట్టిస్తుంది మూలిక ప్రభావం ఆ శక్తికి తోడైందంటే నీకిక ఎదురుండదు అని వెళ్ళిపోతాడు మహానందుడు బైరాగి ఇచ్చిన మూలికను నమిలి మింగేశాడు ఆ వెంటనే వాడిలో కొత్త ఉత్సాహం వచ్చింది మరుక్షణం మంచి దుస్తులు ధరించి ఒరలో కత్తిని పెట్టుకుని ఉగ్రసేనుడింటికి బయలుదేరాడు దారిలో వాడికొక ముసరివాడు ఎదురై వాటం చూస్తే నువ్వు ఉగ్రసేనుణ్ణి సవాలు చేయడానికి బయలుదేరినట్లుంది వాడి నోడించగలవాడు ఈ భూమి మీద లేడని తెలియదా అన్నాడు ఒక్కసారి ఎలాగో అలా ఉగ్రసేనుణ్ణి ఓడిస్తే ఆ తరువాత నన్ను ఓడించగలవాడు ఈ భూమి మీద ఉండడు అన్నాడు మహానందుడు ఈ మాటలు నువ్వు వాడెంతో ధీమాగా అనడం విని ఆశ్చర్యపోయిన ముసలివాడు అసలు కథ అడిగి తెలుసుకొని ఒక్కసారైనా ఉగ్రసేనుణ్ణి ఓడించడం అంత సులభం అనుకున్నావా కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడి బలహీనతలేమిటో నా ఒక్కడికే తెలుసు వెయ్యి వరహాలిస్తే వారం రోజుల్లో నీకు అవన్నీ నేర్పుతాను ఆ తరువాత నువ్వు తప్పక ఉగ్రసేనుణ్ణి జయించి తీరుతావు అన్నాడు నీ మాట నిజం కాకపోతే అన్నాడు మహానందుడు అనుమానంగా అప్పుడు నీ వద్ద డబ్బు తీసుకోను సరికదా నేను నీకు వెయ్యి వరహాలిస్తాను అన్నాడు ముసలివాడు అయినా మహానందుడు ఇంకా అనుమానిస్తుంటే ముసలివాడు ఈ విధంగా పత్రం కూడా రాసిచ్చాడు మారాలోచన లేకుండా మహానందుడు వెంటనే ముసలివాడి శిష్యుడయ్యాడు అయితే ఇందులో ఒక రహస్యమున్నదని మహానందుడికి తెలియదు ఉగ్రసేనుడికి ఈ మధ్య కొన్నాళ్ళుగా విజయం అంటే మొహం మొత్తింది ఓటమి ఎలా ఉంటుందో చవి చూడాలని ఉంది ఆ విషయాన్ని వాడు ముసలివాడికి చెప్పి ఓడేటప్పుడు యోగ్యుడి చేతిలో ఓడితే గౌరవంగా ఉంటుంది అలాంటి వాణ్ణి నువ్వు ఎన్నిక చేయి అన్నాడు ముసలివాడు కొన్నాళ్ళుగా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు వైరాగి నుంచి మూలికను సంపాదించిన మహానందుడి కంటే యోగ్యుడెవడుంటాడు ఒక వారం రోజులు గడిచాక మహానందుడు ఉగ్రసేను సవాలు చేశాడు చాలామంది సమక్షంలో ఇద్దరి మధ్య తీవ్రమైన కత్తి యుద్ధం జరిగింది మూలిక ప్రభావమో దాని మీద నమ్మకమో తెలియదు కానీ ఆ రోజు మహానందుడు కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడు మెచ్చుకునే అంత ప్రావీణ్యం చూపాడు చివరకు ఉగ్రసేనుడు ఓడిపోయాడు ఉగ్రసేనుడికి ఓటమి ఉంటుందని ఎవరూ ఊహించలేదు ఆ రోజు చందనపురం అంతా అదొక విడ్డూరంగా చెప్పుకున్నారు ఒక్క రోజులో మహానందుడు ఊళ్ళో గొప్పవాడైపోయాడు అందరూ వాణ్ణి చూడాలని మాట్లాడాలని ఎగబడ్డారు మహానందుడు అన్న ప్రకారం ముసలివాడికి వెయ్యి వరహానిచ్చుకున్నాడు ఆ రోజు నుంచి వాడికి మహావీరుడన్న అన్న పేరు వచ్చింది ఈలోగా పూర్వం ఉగ్రసేనుడి చేతిలో ఓడిపోయిన మహావీరులు కొందరు ఈ వార్త విని చందనపురం వచ్చారు వారందరూ గతంలో మహానందుణ్ణి ఓడించిన వారే కత్తి యుద్ధంలో మహానందుడి ప్రావీణ్యం ఏపాటిదో వారికి తెలిసి ఉండటం వల్ల బహుశా ఉగ్రసేనుడి ప్రావీణ్యం శక్తియుక్తులు కొంత తగ్గి ఉంటవి అనుకున్నారు జీవితంలో ఒక్కసారైనా ఉగ్రసేనుణ్ణి ఓడించాలని ఆ మహావీరుల కోరిక అందువల్ల వారందరూ ఉగ్రసేనుణ్ణి సవాలు చేశారు అయితే వాడ సవాలును లెక్క చేయక ఓటమి నన్ను క్రొంగ తీసింది నేనిప్పుడు ఎవరితోనూ పోటీ పడను కావాలనుకుంటే మీరు వెళ్ళి ఆ మహానందుణ్ణే సవాలు చెయ్యండి అన్నారు ఆ మహావీరులందరూ మహానందుణ్ణి సవాలు చేసి వాడి చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు మహానందుడు పూర్వపు మహానందుడు కాదని వారందరికీ అర్థమై మహావీరాధి వీర ఇంతకాలం ఉగ్రసేనుడే వీరుడనుకుంటే అంతకు మించిన వీరుడువు నువ్వు కత్తి యుద్ధంలో నీకు నీవే సాటి అని పొగిడారు ఇందుకు మహానందుడెంతో సంతోషించినా తాను ఓడించిన ఉగ్రసేనుడిలో ఇప్పుడు వీరత్వం బొత్తిగా మిగిలిల్లేదని అనుమానపడ్డాడు విజయోత్సాహంతో తన బలం ఇరుమడిస్తుంటే ఒక్క ఓటమితో ఉగ్రసేనుడు నిర్వీర్యుడయ్యాడు వాడిప్పుడు సాటి వీరులతో తలపడడానికి భయపడుతున్నాడు ఇలా ఆలోచించిన మహానందుడు జనులందరూ శక్తిని కోల్పోయిన ఉగ్రసేనుణ్ణి తాను ఓడించినట్లు అనుకోకుండా ఉండాలంటే ఉగ్రసేనుడు కూడా మిగతా వీరులతో తలపడి వాళ్లను ఓడించాలి అందుకు ఉగ్రసేనుణ్ణి ఒప్పించడానికి మహానందుడు ముసలివాడి సాయం కోరాడు దానికి ముసలివాడు పెద్దగా నవ్వి ఉగ్రసేనుడు వారితో తలపడడు కావాలంటే వారందర్నీ ఓడించ నీతోనే తలపడతాడు అన్నాడు నాతో ఇప్పటికీ ఓడి ఉన్నాడు కదా అన్నాడు మహానందుడు దర్పంగా ఓటమి ఎలా ఉంటుందో రుచి చూడాలని అప్పుడు కావాలనే ఉగ్రసేనుడు నీ మీద ఓడాడు ఇప్పుడిక వాడిని ఓడించటం నీ తరం కాదు అన్నాడు ముసలివాడు నాది విజయోత్సాహం ఉగ్రసేనుడిది ఓటమి వల్ల కలిగిన నిరుత్సాహం నిస్పృహ ఈసారి కూడా నేనే తప్పక జయిస్తాను అన్నాడు మహానందుడు ధీమాగా నీకు తెలియదన్నమాట ఉగ్రసేనుడు నువ్వు తిన్న మూలిక కంటే శక్తివంతమైన మూలిక తిన్నాడు వాడినిక ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఓడించలేరు అన్నాడు ముసలివాడు చిన్నగా నవ్వుతూ ఆ జవాబుకు మహానందుడు ఆశ్చర్యపోయి ఉగ్రసేనుడు కూడా ఆ బైరాగి మూలిక ఇచ్చాడా అని అడిగాడు ముసలివాడు ఏదో రహస్యం చెబుతున్నవాడిలా చిన్న గొంతుతో లేదు నువ్వే ఇచ్చావు సమర్థుడైన మహావీరుడు ఓటమి చవి చూస్తే దెబ్బతిన్న పులిలా మరింత శక్తిమంతుడవుతాడు ఉగ్రసేనుడు తిన్న మూలిక నీ చేతిలో ఓటమి ఓటమి ఎంత చిన్నతనమో తెలిసాక మళ్ళీ జీవితంలో వాడు దాన్ని కోరుకోడు అన్నాడు అయినా విజయోత్సాహం కొద్దీ మహానందుడు మరొకసారి ఉగ్రసేనుడిని యుద్ధానికి సవాలు చేసి ఈసారి ఘోర పరాజయం చెందాడు ఉగ్రసేనుడికున్న సమర్థత లేని కారణంగా ఆ ఓటమి మహానందుడికి ఆ తరువాత కూడా అతన్ని ఓడించగల శక్తినివ్వలేదు ఇది జరిగాక మహానందుడు తన శక్తి ఏ పాటిదో తెలుసుకొని దానికి తగ్గ పోరాటాలకే అలవాటు పడ్డాడు విన్నారు కదా కూలికలకి మందులకి శక్తి రాదు కదా మన తెలివితేటలతో కృషితో మనం శక్తిని సంపాదించాలి మనకు తగ్గ వాళ్ళతోనే మనం పోరాటం చేయాలి రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మేము ముందుకు